సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి. మా పక్కింటోడు మీ క్వారీ వైపు ఏదో వెళ్ళారట. మా పక్కన క్వారీ వాళ్ళు ఎవరో సార్, సార్ మీ దాంట్లో నందకిషోర్ అని ఎవడో ఉన్నాడట. అవును సార్. వాడు ఏదో పిచ్చి పిచ్చి పేలే పేలేడంట, నరికేస్తాను సార్. నా సంగతి తెలీదు, నేను ఇదివరకు ప్రతాప్ రెడ్డి కాదు చెప్తున్నాను. ఎవడో ప్రతాప్ రెడ్డి అట, మా సార్ బాగా తెలుసట, ఉత్తి రాశాడట. ఏం రాశాడంట? కేసులు రాశాడట. ఎవడో ప్రతాప్ రెడ్డి అట, మా సార్ చెప్పాం, మా సార్ ప్రతాప్ రెడ్డి అంతు చేస్తానంటున్నాడు. నేను రేపు వచ్చి మీ క్వారీలో నేను నరికైపోతాను. నా పేరు ప్రతాప్ రెడ్డి కాదు సార్. ఒక సెకండ్ సార్. అది కాదు, ఆడు ఈడు అంటే ఊరుకోనండి. సుధాకర్ రెడ్డి ఇదివరకు కాదు, దివాకర్ రెడ్డిని పరిగెత్తిచ్చాను నేను సార్. మీకు ఎవరు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు? కాదు, మా పక్కింటి వాళ్ళు అన్నారట. మా పక్కింటి వాళ్ళు, మా పక్క వాళ్ళు, మా నైబర్స్ అండి. వాళ్ళు వచ్చి చెప్తున్నారట సార్. వాళ్ళు ఎందుకు వెళ్ళారు మా క్వారీకి? మీ క్వారీకి వెళ్ళా సార్? ఆడు క్వారీ పైకి ఎక్కి పక్కన మెట్ల ఏదైనా ఉందేమో, ఎవరు మెట్లు ఇస్తానంటే వెళ్ళాడు. రాంగ్ రాంగ్ కోతలు కూసాడట. సార్, ఆడు కూసాడంటే మటుకు ఆడు పేక్ కోసేస్తాను నేను చెప్తున్నానండి సార్. అవేసి పడకండి. కదండి, నేను ఎవరి మాట పన్ను ఎవరు నా భిక్షక్కర్లే. సుధాకర్ గారు కాలగొట్టపోతే నా పేరు ప్రతాప్ రెడ్డి కాదు. రేపు నుంచి సార్ ప్రతాప్ రెడ్డి గారు 600 కోట్లు వేసి దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిని పరిగెత్తినిచ్చున్నాను. సీఎం రమేష్ గారు పంపించారు నా కొడుకుని. తెలుసు కదా సార్, మీకెంత హోల్డ్ ఉందో వైఎస్ఆర్ లో, మాకు అంతే ఉంది. ఇంకా మీరు ఎవరు, మేము ధరిపోతాం మేము ఆయన దగ్గరికి సార్. నేను ఇప్పుడు నా మాట మిమ్మల్ని అన్నాను సార్. ఎందుకండి పెడతారు? నేను రీజనల్ విజిలెన్స్ డైరెక్టర్ ని, నా కొడుకు పవర్ ఉపయోగించారంటే చంపేస్తాను సార్. ఒక్క నిమిషం లైన్ లో ఉండి వాడు కలుపుతాను. ఫోన్ చేయండి అడిగాయి. ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి మీరు.